ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు పట్టుబడుతుంది. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఆధారాలు లేని కోట్లాది రూపాయలు పట్టుబడుతున్నాయి. మరో 4 రోజుల్లో ఎన్నికలు ఉండటం, ప్రలోభాల పర్వం మొదలయ్యే అవకాశం ఉండటంతో నగదు పంపిణీపై పోలీసులు నిఘా పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీగా నగదు పట్టుబడింది. గరికపాడు చెక్పోస్టు దగ్గర తనిఖీలు చేపట్టిన ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కు భారీగా నోట్ల కట్టలు దొరికాయి. ఓ లారీలో తరలిస్తున్న 8.39 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు లారీలో పైపులను తరలిస్తున్నారు. వాటి కింద గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలను దాచి తరలించే ప్రయత్నం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ డబ్బు ఎవరిది, ఎక్కడికి తరలిస్తున్నారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. అటు హైదరాబాద్ కూకట్పల్లిలో వాహనాల తనిఖీలు చేసిన రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. 53,50,000 రూపాయలు సీజ్ చేశారు. ఈ సొమ్మును 2-వీలర్లో తరలిస్తూ పట్టుబడ్డారు ఇద్దరు వ్యక్తులు. పోలీస్ చెకింగ్ తప్పించుకోవడానికి ముందుగా ఓ బైక్పై వెళ్లాడో వ్యక్తి. క్యాష్తో వెనక బైక్పై వచ్చిన వ్యక్తి తప్పించుకునేందుకు యత్నించాడు. అయితే బైకులను ఆపిన పోలీసులు మనీకి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. 2 బైకులను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు భారీగా డబ్బు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా ఉన్న 2 హోండా యాక్టివా వాహనాలను పట్టుకున్నారు. లెక్కల్లో చూపని 22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ టౌన్లో వాహన తనిఖీలు చేసిన ఎస్ఓటీ పోలీసులు ఎస్ఐఎస్సీఓ సేఫ్ గార్డ్ వాహనంలో 25 లక్షల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేసిన పోలీసులు 4 కేజీల బంగారం, 4 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2 కోట్ల 66 లక్షల పై చిలుకుంటుందని అంచనా.